కాలువలు తవ్వితే కదా అందువరకు నీళ్ళు వచ్చినాయి, పంటలు పడినాయి. ఎక్కడి నుంచి వాడుకున్నావు సింగూరు నీళ్లు? ఇచ్చినరా వీళ్ళు, వచ్చినాయా అన్నాడు నీళ్లు? ఇవాళ ఏం చేస్తారు ఈ లిల్లిపుట్టుగాళ్ళు? సంగమేశ్వర, బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండమైనటువంటి. కాళేశ్వరం నీళ్లతోని సింగూరుకు లింకు పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర, బసమేశ్వర, నారాయణ ఖేడ్కు, జహీరాబాద్కు నీళ్లు వచ్చేటువంటి లిఫ్ట్లు పెట్టుకున్నాం. అక్కడ 1 లక్ష ఎకరాలు, ఇక్కడ 1 లక్ష ఎకరాలు, అందోళ నియోజకవర్గానికి కూడా 1 లక్ష ఎకరాలు. ఎక్కడ పెట్టారు దాన్ని? ఎందుకు పడబెట్టారు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, దళిత బిడ్డలను, దళిత మేధావులను నేను కోరుతా ఉన్నా. అంబేడ్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించదామా? దళిత బంధు బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా? ఇవాళ వాళ్ళకి చురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతా ఉంది? 4 నెలల సమయంలో ఇప్పుడు 5వ నెలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి. మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం? ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే పిచ్చోళ్ళలాగా ఓట్లు వేయదు. నిలకడగా ఆలోచన చేయాలి, నిజానిజాలేందో తెలుసుకోవాలి. అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికల చురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మీకు కనబడతలేవా నేను చెప్పానా? ఉద్యోగులను ఎంత గౌరవించినాం? ఎంత జీతం ఇచ్చినాం? ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినాం? తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం? ఇవన్నీ మీరు మర్చిపోయి ఇలా ఆగమాగం అడివడే వైద్యమంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. మీకు తెలివితేటలున్నాయి కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని, ఈ గవర్నమెంటు ముక్కుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇక్కడికి పోయే మన కరెంటు 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంతసేపు అయినా కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? మరి ఇట్లే పోవన్నా? పోవన్నా? ఉండాలి కదా. ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్లో వెంకట్రామరెడ్డి, జహీరాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడ దాపడ కోళ్ళగల్లాగా ఉన్నారు. ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు. ఒక ఆయన ఐఏఎస్ అధికారి, ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. గెలిపిద్దామా? కారు గుర్తుకే సభ అయిపోలేదు, ఉండండి. ఎన్ని మాటలు చెప్పానండి? కేసీఆర్ 1 లక్ష రుణమాఫీ చేసిండు కదా, ఇక ఉరుకుని ఉరికి 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 2 లక్షలు తెచ్చుకోని చెప్పిండ్రా? డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తాం. ఎదురైన ఆడపిల్లకు 2500 ఇస్తాం.